హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నా పేరు నాగరాజు, మీరు చూస్తున్నారు రాజుబాయ్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసరికి నేను వన్ ప్లస్ ఎయిట్ అనే మొబైల్లో మనం స్క్రీన్ షాట్స్ అనేది ఎలా తీసుకోవాలని దాని గురించి ఇవాళ వీడియోలో చూపిస్తాను. అలాగే దీనిలో మనం లాంగ్ స్క్రీన్ షాట్ కూడా ఎలా తీసుకోవాలో కూడా నేను ఇవాళ వీడియోలో చూపిస్తాను. దాంతోపాటుగా మనం టెక్స్ట్ ఎలా యూజ్ చేయాలి, ఎలా మనం దాన్ని క్రాప్ చేసుకోవాలి, అలాగే దాన్ని మొసాక్ అనే మన టూల్ని ఎలా యూజ్ చేసుకోవాలని దాని గురించి ఇవాళ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఒకసారి చూద్దాం. అదేంటంటే మనం వాల్యూమ్లో డౌన్ బటన్, అలాగే మనకి మొబైల్ ఆన్ ఆఫ్ బటన్ రెండు ఒకసారి ప్రెస్ చేస్తామంటే మనకి ఇలా స్క్రీన్ అయితే కట్ అవుతుంది. దాన్ని మనం ఎలా కావాలంటే అలా మనం ఎడిట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూడండి, మనం చూసుకున్నట్టయితే మనకి కొన్ని టూల్స్ అయితే కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. మనకి క్రాప్ టూలు, అలాగే ఒక పెన్సిల్ సింబల్, తర్వాత మొసాక్, తర్వాత టెక్స్ట్ టూలు, అలాగే మనకి షేప్స్, మనకి కలర్, అలాగే ఇండికేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పెన్సిల్ ఇలా సెలెక్ట్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది. దానిలో మనం సైజుని బట్టి మనకు కావాల్సిన సైజు, మనకు కావాల్సిన కలర్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన అవుట్లైన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం చూస్తున్నాం కదా స్క్రీన్లో కనపడినట్టుగా, మనం కావాల్సిన సైజు మళ్ళీ అవుట్లైన్ కూడా మనం చిన్నది, అలాగే మీడియము, లార్జ్, ఎన్లార్జ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం టెక్స్ట్ టూల్ కానీ చూసుకున్నట్లు మనకు కావాల్సిన టెక్స్ట్ మనకు కావాల్సిన విధంగా మనం అయితే ఇక్కడ మనం టెక్స్ట్ అయితే టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూడండి, రాజు బాయ్ తెలుగు టెక్ అని ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను స్క్రీన్ పైన. ఒకసారి చూడండి, చూసుకున్న తర్వాత మనకి కావాల్సిన కలర్ మళ్ళీ మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఎలా అయితే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తోటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, స్క్రీన్లో కనిపిస్తుంది కదా అలా మనం ఎలా మనకి స్క్రీన్స్ ఎలా స్క్రీన్ మీద కనిపిస్తున్న కలర్ మనకు నచ్చిన కలర్ని అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి కావాల్సిన ఫాంట్ సైజ్ కూడా కొంచెం మనం కావాలంటే ఎన్లార్జ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మొసాక్ అనే టూల్ చూసుకొని మనకి ఏదైనా ఒక పార్ట్ని బ్లర్ చేసుకోవాలనుకుంటే మన స్క్రీన్ షాట్ని ఇలా బ్లర్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండు యారో సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, మనకు కావాలంటే బ్యాక్ రావడం కోసం మనం నేను అది యూజ్ చేస్తున్నాను. తర్వాత మనం ఇక్కడ వచ్చేసరికి అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ బోర్డర్స్ ఇవి మనకు కావాల్సిన కలర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని మనం ఏదైనా ఒక ప్రత్యేకంగా ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ చూడండి స్క్రీన్లో మీకు కనిపిస్తుంది కదా, నేను ఒక యాప్ని సపరేట్గా మార్క్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా దీన్ని కూడా మనం మనకి సైజులోనే మనం ఎన్లార్జ్ చేసుకోవడానికి కానీ ఇలాంటివి కూడా మనం సెలెక్ట్ చేసే సెలెక్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. చూడండి ఇలా, లేదంటే మనం పెన్సిల్తో ఇండికేట్ చేయాలన్నా కూడా చేయొచ్చు పెన్ తోటి, లేదంటే ఒక సిగ్నేచర్ లాగా, లేకపోతే ఏదన్నా మనం పెన్తో మన ఫింగర్ తోటి మనం రాయాలన్నా కూడా రాయొచ్చు దాని మీద. చూడండి ఇలా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ విధంగా చేయొచ్చు. నేను రాసినాను చూడండి, రాజు అని రాశాను. ఈ విధంగా మనం ట్రై చేయొచ్చు. ఇవన్నీ మనం అవసరం లేదనుకుంటే మళ్ళీ బ్యాక్ సింబల్ మనం బ్యాక్ కొడితే మళ్ళీ నార్మల్గా అవుతుంది మనకి స్క్రీన్. తర్వాత ఇక్కడ చివరిగా మనం చూసుకుంటే ఏదైనా ఒక ప్రత్యేకంగా ఒక దాన్ని మనం ఇండికేట్ చేయడానికి మనం యారో సింబల్స్ యూజ్ చేస్తుంటాం కదా, ఆ యారో సింబల్ని మనం ఈ చివరి ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం చిన్నది కావాలంటే చిన్నది, తర్వాత కొంచెం లార్జ్, మీడియం ఇలా బాగా ఎన్లార్జ్ కావాలన్నా చేసుకోవచ్చు. అలాగే దానికి డిఫరెంట్ కలర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం ఈ టూల్స్ యూజ్ చేసుకొని మన తీసుకున్న స్క్రీన్ షాట్ని మరింత ఎఫెక్టివ్గా తయారు చేసి మనం ఏదైనా ఎవరికైనా షేర్ చేయాలన్నా లేకపోతే సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ చూసుకుందాం. సెకండ్ స్టెప్ కానీ చూసుకున్నట్లయితే సెకండ్ స్టెప్లో మనం సెట్టింగ్స్కి వెళ్దాం. సెట్టింగ్స్లో మనం వెళ్ళిన తర్వాత మనకి బటన్స్ అండ్ గెస్చర్స్ అనే ఒక టూల్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మనకి క్విక్ గెస్చర్స్ అని ట్యాప్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ చూడండి, త్రీ ఫింగర్ స్క్రీన్ షాట్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. చేసుకుంటే మనం ఇప్పుడు స్క్రీన్ పైకి వచ్చాక మన ఫింగర్స్ త్రీ ఫింగర్స్ పైన మన స్క్రీన్ పైన ఇలా డౌన్కి ట్రాక్ చేసామంటే మనకి స్క్రీన్ షాట్ అయితే కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం చూసుకున్నాం కదా ఫస్ట్ దాంట్లో మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి, అలాగే మనం దానిపైన టెక్స్ట్ టూల్ ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే క్రాప్ ఎలా చేసుకోవాలి, అలాగే సైజులు కానీ, తర్వాత ఇండికేషన్ ఎలా ఇవ్వాలని దాని గురించి. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ చూద్దాం. దీనిలో వచ్చి లాంగ్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చని నేను ఇప్పుడు గూగుల్ పేజ్ అయితే ఓపెన్ చేశాను. చూసిన తర్వాత ఇక్కడ మనం చూడండి, ట్యాబ్ ఎక్స్టెండెడ్ స్క్రీన్ షాట్ అందని సెలెక్ట్ చేయండి. అలా పైకి అది వెళ్తున్నంతసేపు మనకి ఎక్కడ కట్ అవ్వాలో అక్కడ మనం ఫింగర్తో టచ్ చేస్తే స్క్రీన్ని అంతవరకు కట్ అవుతుంది అన్నమాట. చూడండి, అదే ఆటోమేటిక్గా స్క్రీన్ రోల్ అవుతుంది ఇది. చూడండి, ఇలా మనం లాంగ్ స్క్రీన్ షాట్ అయితే ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే, ఈ మధ్య అన్ని ఫోన్లో కూడా వస్తుంది ఈ లాంగ్ స్క్రీన్ షాట్ అనేది. కొంతమంది అయితే అడుగుతున్నారు లాంగ్ స్క్రీన్ షాట్ మీద వీడియో చేయమని. నేను ఆల్రెడీ సామ్సంగ్లో కూడా ఒక వీడియో అయితే ఇచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వన్ ప్లస్ ఎయిట్ అనే మొబైల్లో మనం స్క్రీన్ షాట్స్ ఈ త్రీ స్టెప్స్లో అయితే కట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.